తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎన్నికల దిశగా అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ఇంకాస్త దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికి కర్ణాటక ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా చేరికలతో మంచి జోష్ మీద కనిపిస్తోంది. దీనికి తోడు సీనియర్లంతా ఐక్యతా రాగం ఆలపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగలమని నమ్ముతోంది. ఈ క్రమంలో తెలంగాణలో బలమైన బీఆర్ఎస్ ని ఢీకొట్టేందుకు మరింత పగడ్బందీ ప్రణాళిక అవసరమని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. నవంబర్ లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పగడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 100 రోజుల పాటు నిత్యం ప్రజల్లో ఉండాలని నిశ్చయించుకుంది. ఈ 100 రోజుల ప్రణాళికలో సభలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు, పార్టీలో చేరికలు, యాత్రలు, సామాజిక వర్గాల వారీగా డెకరేషన్లు, ఎన్నికల మేనిఫెస్టో వంటి వాటిపై చర్చించనుంది. అంతేకాదు వీటిని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుకోనుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. అయితే ఈ బలం సరిపోదని, భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్న తెలంగాణలో ఇంకా బలమైన నేతలు చేరాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే పార్టీలో నేతలు మొత్తం ఐక్యత రాగం ఆలపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా మేమంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చేలాగా బస్సుయాత్ర నిర్వహించాలని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపై ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మేమంతా ఒకటే అనే సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అంతేకాదు ఎన్నికలు ఆచరించాల్సిన వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. మొత్తం మీద కారుని సైట్ చేసి హస్తం హవా సాగేలా గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.